Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరో 3 రోజుల్లో ఎన్నికలు, ఇక ఇదే చివరి సర్వే. వైసీపీ గెలిచే సీట్లు ఇవే. ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది. పోలింగ్ కు సమయం గంటల వ్యవధిలోకి రావడంతో పార్టీల ప్రచారం క్లైమాక్స్ కు చేరింది. పార్టీల అధినేతలందరూ గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రోజుకొకటే అన్నట్లుగా ప్రీపోల్ సర్వేలు వెలువడుతున్నాయి. ఒక్కో సంస్థ సర్వే ఒక్కో విధంగా ఉండడంతో చివరికి ఫలితం ఎలా ఉంటుందో అన్నది అంతుపట్టని విధంగా ఉంది. ఈ సందిగ్ధావస్థను ఆసరాగా చేసుకుని పార్టీల గెలుపు ఓటములపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడు, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది, ఇలా బెట్టింగులు పలు విధాలుగా జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారిన కొప్పం, పిఠాపురం, మంగళగిరి, పులివెందుల, హిందూపురం వంటి నియోజకవర్గాలకు సంబంధించి అయితే వందల కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయి. పోలింగుకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే పలు విడతలుగా ప్రీపోల్ సర్వేలను విడుదల చేసిన సంస్థలు ఇప్పుడు చివరి సర్వేలను విడుదల చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే పలు దఫాలుగా సర్వే నిర్వహించిన పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఇప్పుడు చివరి ప్రీపోల్ సర్వేను విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 188,530 మంది అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే ప్రకారం వైసీపీ 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా మరోసారి అధికారంలోకి రానుంది. 2019 ఎన్నికల్లో సాధించిన 151 స్థానాలతో పోలిస్తే ఈసారి 20 నుంచి 30 స్థానాలను వైసీపీ కోల్పోయే అవకాశం ఉంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి 45 నుంచి 55 సీట్లకు పరిమితం కానుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా బోణి కొట్టే అవకాశం లేదు. ఇక పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే వైసీపీ 18 నుంచి 20 స్థానాలను గెలుచుకోనుంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీ 2 నుంచి 4 స్థానాలు కోల్పోనుంది. గత ఎన్నికల్లో కేవలం 3 పార్లమెంటు స్థానాలకు పరిమితమైన టీడీపీ ఈ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో పొత్తు ద్వారా 5 నుంచి 7 స్థానాలను కైవసం చేసుకోనుంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ కూటమి ఖాతాలో 2 నుంచి 4 పార్లమెంటు సీట్లు అదనంగా పడనున్నాయన్నమాట. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలుపు దరిదాపుల్లోకి వచ్చే అవకాశం లేదన్నమాట. ఈ సర్వేలో బయటపడిన కీలక అంశాలు ఏమిటంటే, ఏపీలో గ్రామీణ ప్రాంత ఓటర్లు ఏకపక్షంగా మళ్లీ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు వైసీపీ గెలుపులో గణనీయమైన ప్రభావం చూపుతారని సర్వే వెల్లడించింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దీనికి కారణమని సర్వేలో తేలింది. మహిళలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీకి దన్నుగా నిలవనున్నాయని వెల్లడైంది. మహిళలతో పాటు ఈ వర్గాలే జగన్ ను మళ్లీ సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయన్న విషయాన్ని సర్వే స్పష్టం చేసింది. ఇక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూసుకుంటే అనంతపురం పార్లమెంటు పరిధిలోని అనంతపురం అర్బన్లో వైసీపీ, సింగనమనలో వైసీపీ, కళ్యాణదుర్గం వైసీపీ, గుంతకల్ వైసీపీ, ఉరవకొండ టీడీపీ, తాడిపత్రిలో వైసీపీ విజయం సాధించనున్నాయి. రాయదుర్గంలో మాత్రం పోటీ హోరాహోరీగా ఉండనుంది. ఇక హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే రాప్తాడులో వైసీపీ, మడకశిరలో వైసీపీ, హిందూపురంలో టీడీపీ, పుట్టపర్తిలో వైసీపీ, ధర్మవరంలో వైసీపీ, కదిరిలో వైసీపీ విజయం సాధించనున్నాయి. పెనుగొండలో మాత్రం పోటీ హోరాహోరీగా ఉండనుంది. ఏలూరు పార్లమెంటు విషయానికి వస్తే ఏలూరులో టీడీపీ, పోలవరంలో వైసీపీ, చింతలపూడి వైసీపీ, దెందులూరు వైసీపీ, నూజివీడులో వైసీపీ విజయం సాధించనున్నాయి. కైకలూరు, ఉంగుటూరులో టఫ్ ఫైట్ నడవనుంది. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బాపట్లలో వైసీపీ, చీరాలలో వైసీపీ, పరుచూరులో టీడీపీ, అద్దంకిలో టీడీపీ, రేపలలో టీడీపీ విజయం సాధించనున్నాయి. సంతనూతలపాడు, వేమూరులో పోటీ హోరాహోరీగా ఉండనుంది. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని నరసరావుపేట వైసీపీ, గురజాల వైసీపీ, మాచర్ల వైసీపీ, చిలకలూరుపేట టీడీపీ, వినుకొండ వైసీపీ విజయం సాధించనున్నాయి. పెదకూరపాడు, సత్తినపల్లిలో టైట్ ఫైట్ నడవనుంది. ఇక అనకాపల్లి పార్లమెంటు విషయానికి వస్తే అనకాపల్లిలో జనసేన పార్టీ, పెందుర్తిలో జనసేన పార్టీ, నర్సీపట్నంలో వైసీపీ, మాడుగులలో వైసీపీ, పాయకరావుపేటలో వైసీపీ విజయం సాధించనున్నాయి. యలమంచిలి, చోడవరంలలో టైట్ ఫైట్ నడవనుంది. శ్రీకాకుళం పార్లమెంటు విషయానికి వస్తే శ్రీకాకుళంలో వైసీపీ, టెక్కలలో టీడీపీ, పాతపట్నంలో వైసీపీ, నర్సన్నపేటలో వైసీపీ, పలాసలో వైసీపీ, ఇచ్చాపురంలో టీడీపీ గెలవనున్నాయి. ఆమదాల వరుసలో టైట్ ఫైట్ నడవనుంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్రగొండపాలెంలో వైసీపీ, దర్శి వైసీపీ, ఒంగోలు వైసీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి వైసీపీ విజయం సాధించనున్నాయి.
ఒక కొండపిలోనే టైట్ ఫైట్ నడవనుంది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నర్సాపురంలో జనసేన పార్టీ, తణుకులో టీడీపీ, ఆచంటలో వైసీపీ, ఉండిలో టీడీపీ, తాడేపల్లిగూడెంలో వైసీపీ విజయం సాధించనున్నాయి. పాలకొల్లులో భీమవరంలో పోటీ హోరాహోరీగా ఉండనుంది. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అనపర్తి వైసీపీ, రాజేంద్రగరం వైసీపీ, రాజమండ్రి సిటీ టీడీపీ, కొవ్వూరు వైసీపీ, నిడదవోలు వైసీపీ, గోపాలపురంలో వైసీపీ విజయం సాధించనున్నాయి. రాజమండ్రి రూరల్లో పోటీ నువ్వానేనా అన్నట్లుగా ఉంటుంది. ఇక నెల్లూరు పార్లమెంటు విషయానికి వస్తే నెల్లూరు సిటీలో టైట్ ఫైట్ నడవనుంది. మిగిలిన స్థానాలైన నెల్లూరు, కావలి, కందుకూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కొవ్వూరులలో వైసీపీ విజయకేతనం ఎగరవేయనుంది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో చిత్తూరులో వైసీపీ, జీడీ నెల్లూరులో వైసీపీ, కుప్పంలో టీడీపీ, చంద్రగిరిలో వైసీపీ, పుట్టపర్తిలో వైసీపీ, పలమనేరులో వైసీపీ విజయం సాధించనున్నాయి. నగరంలో మాత్రం టైట్ ఫైట్ నడవనుంది. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మచిలీపట్నంలో టైట్ ఫైట్ నడవనుంది. అవనిగడ్డలో కూడా అదేవిధంగా పోటాపోటీగా ఉంటుంది. పెనమలూరులో టీడీపీ, పెడలంలో టీడీపీ, గుడివాడ వైసీపీ, పామరు వైసీపీ, గన్నవరం వైసీపీ విజయం సాధించనున్నాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే ఒక్క పీరేరులోనే టైట్ ఫైట్ నడవనుంది. రాజంపేట, మదనపల్లి, తంబళ్లపల్లి, రాయిచోటి, రైల్వే కోడూరు, పొంగనూరులలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించనుంది. ఇక గుంటూరు పార్లమెంటు పరిధికొస్తే గుంటూరు ఈస్ట్లో వైసీపీ, గుంటూరు వెస్ట్లో వైసీపీ, పొన్నూరులో టీడీపీ, ప్రత్తిపాడులో టీడీపీ, తాడికొండలో టీడీపీ, మంగళగిరిలో టీడీపీ విజయం సాధించనున్నాయి. జనసేన పార్టీలో నంబర్ 2 నేత నాదండ మనోహర్ పోటీ చేస్తున్న తెనాలిలో మాత్రం టైట్ ఫైట్ నడవనుంది. ఇక విజయనగరం పార్లమెంటు విషయానికి వస్తే బొబ్బిలు ఒక్కచోట మాత్రమే టీడీపీ విజయం సాధించనుంది. విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, ఎచ్చెర్ల, రాజమ్లలో వైసీపీ విజయం సాధించనుంది. ఇక కాకినాడ పార్లమెంటు విషయానికి వస్తే తిరులో వైసీపీ, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జనసేన పార్టీ, ప్రతిపాడులో వైసీపీ, జగ్గంపేటలో టీడీపీ విజయం సాధించనున్నాయి. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురంలలో టైట్ ఫైట్ నడవనుంది. నంద్యాల పార్లమెంటు విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనుంది. ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లి, డోన్లలో వైసీపీ విజయకేతనం ఎగరవేయనుంది. కర్నూలు పార్లమెంటు విషయానికి వస్తే ఒక్క కర్నూలులో మాత్రమే టైట్ ఫైట్ నడవనుంది. మిగిలిన పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరులలో వైసీపీ విజయకేతనం ఎగరవేయనుంది. ఇక కీలకమైన విజయవాడ పార్లమెంటు విషయానికి వస్తే విజయవాడ వెస్ట్లో వైసీపీ విజయం సాధించనుంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. విజయవాడ సెంట్రల్లో టీడీపీ, జగ్గయ్యపేటలో వైసీపీ, తిరువూరులో వైసీపీ, మైలవరంలో టీడీపీ విజయం సాధించనున్నాయి. విజయవాడ తూర్పు, నందిగమలలో టైట్ ఫైట్ నడవనుంది. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే శృంగవరపుకోటలో వైసీపీ, భీమిలిలో టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీ, విశాఖపట్నం వెస్ట్లో టీడీపీ, విశాఖపట్నం నార్త్లో వైసీపీ, గాజువాకలో టీడీపీ విజయం సాధించనున్నాయి. విశాఖపట్నం సౌత్లో టైట్ ఫైట్ నడవనుంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సర్వేపల్లిలో వైసీపీ, గూడూరులో వైసీపీ, సూళ్లూరుపేటలో వైసీపీ, వెంకటగిరిలో వైసీపీ, శ్రీకాళహస్తిలో వైసీపీ, సత్యవేడులో వైసీపీ విజయం సాధించనుంది. ఒక్క తిరుపతిలోనే టైట్ ఫైట్ నడవనుంది. మిగిలిన అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకోనుంది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే రామచంద్రాపురం వైసీపీ, ముమ్మిడివారం టీడీపీ, రాజోలు జనసేన పార్టీ, గన్నవరం వైసీపీ, కొత్తపేట టీడీపీ విజయం సాధించనున్నాయి. అమలాపురం మండపేటలలో టైట్ ఫైట్ నడవనుంది. అరకు పార్లమెంటు విషయానికి వస్తే ఒక్క పార్వతీపురంలో మాత్రమే టైట్ ఫైట్ నడవనుంది. పాలకొండ, కురుపం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడమురంలలో వైసీపీ విజయం సాధించనుంది. ఇక చివరిగా కడప నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకోనుంది. బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయనుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే వెల్లడించింది.